ఇక కరోనా రోగం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో తగ్గుతుందన్న అపోహలను ప్రజలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. రోగులకు కావాల్సిన నాణ్యమైన ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. डिस्ट्रिक्ट लेवल कोविड हॉस्पिटल से काकुंडा एरिया हॉस्पिटल अदे विधंगा कम्युनिटी हेल्थ सेंटर्स कोविड बेड्स पेट्टुकोवडं जरिगिंदि. इप्पटिके मनम मूड एरिया हॉस्पिटल आपरेशनल चेसामु. अक्कड दादापुगा 80 मंदी पेशेंट्स ट्रीटमेंट जरुगुता उंदि. मेमु अब्जर्व चेसिंदि एंटंटे ఆక్సిజన్ ఏదైతే ఉందో వెంటనే మనం ఇవ్వగలిగితే పేషెంట్స్ స్టెబిలైజ్ అవుతారు. వాళ్ళకి ఇంకా కేర్ కావాలన్నప్పుడు డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లాలో మొట్టమొదటి సిఎస్సీని ఇనాగరేట్ చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు కూడా దీనికి చాలా సహకరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే బెటర్గా వస్తుందనే ఒక అపోహలు ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మనకు చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా రెమ్డెసివిర్ లాంటివి 36,000 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అవైలబుల్గా అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏది లోట్ లేకుండా కూడా సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ప్రతి చోట ప్రారంభిస్తారు సార్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా 4 పిఎస్సీస్ అనేది మనము స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఫేజ్ కింద. బట్ మిగతా హాస్పిటల్స్ కూడా ప్రతి చోట అట్లీస్ట్ మినిమం 5 బెడ్స్ అనేది ఒక డిసిషన్ తీసుకున్నాము. దాని ప్రకారంగా వచ్చే ఒక వారం రోజుల లోపల మిగతా హాస్పిటల్లో కూడా ప్రతి చోట 5 మినిమం బెడ్స్ వచ్చే విధంగా చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.